ఒకరోజు అక్బర్ చక్రవర్తి సభను నిర్వహిస్తూ ఏదో విషయమై బీర్బల్ను మెచ్చుకున్నాడు. సభలో ఉన్న మిగతా వారికి ఇది నచ్చలేదు. బీర్బల్ తమకంటే తెలివైనవాడేమీ కాదని, కానీ చక్రవర్తి అతడి పట్ల పక్షపాతముతో ప్రతి చిన్న విషయానికి తెగ మెచ్చుకుంటున్నాడని గొనుక్కోసాగారు. అక్బర్ చక్రవర్తి ఆ విషయాన్ని గ్రహించి బీర్బల్ పాండిత్యాన్ని సభాముఖముగా నిరూపించాలని నిర్ణయించుకున్నారు. మరునాడు సభలో అక్బర్ చక్రవర్తి మాట్లాడుతూ, నేను 4 ప్రశ్నలు అడుగుతాను, వాటికి సరైన సమాధానం చెప్పిన వారికి ఘనమైన సత్కారం లభిస్తుందన్నాడు. సభికులంతా ఎంతో హుషారుగా మేము సిద్ధమన్నారు. ఏ పువ్వు గొప్పది? ఏ పాలు శ్రేష్టమైనవి? దేని మాధుర్యము గొప్పది? ఏ ఆకు ఉత్తమమైనది? ఈ 4 ప్రశ్నలు వేశాడు అక్బర్ చక్రవర్తి. తర్వాత సభికులంతా తమకు తోచిన సమాధానాలు చెప్పారు. కానీ చక్రవర్తికి అవేమీ సంతృప్తినివ్వలేదు. చివరిగా బీర్బల్ లేచి ఆ ప్రశ్నలకు ఈ విధముగా సమాధానమిచ్చాడు. మనకు రక్షణగా ఉండే వస్త్రము పత్తి నుండి తయారవుతుంది. అందుకు కారణమయ్యే పత్తి పువ్వులు గొప్పవి. పిల్లలు తల్లిపాలతో పెరుగుతారు, కాబట్టి తల్లిపాలు శ్రేష్టమైనవి. మధురముగా మాట్లాడడం వల్ల విరోధాలు మాయమవుతాయి, కాబట్టి మాటల మాధుర్యం గొప్పది. తాంబూలమిస్తే శత్రువులు కూడా మిత్రులవుతారు, కనుక తమలపాకులు ఉత్తమమైనవని వివరించాడు బీర్బల్. ఆ సమాధానాలకు సమయస్ఫూర్తికి అక్బర్ చక్రవర్తి ఎంతో సంతోషించి మంచి బహుమతితో బీర్బల్ని సత్కరించాడు. బీర్బల్ని వేలెత్తి చూపిన సభికులు తమ తప్పు తెలుసుకుని తల వంచుకున్నారు.